ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమునందరికీ వందనాలు. నా తోటి దైవ సేవకులకు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నుండి, మరి ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా, ఈరోజు నుండి న్యాయాధిపతుల గ్రంథాన్ని, మరి ఒక్కొక్క గ్రంథాన్ని మనం బైబిల్లో నుండి ధ్యానం చేద్దామండి. ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయాధిపతులు, జడ్జెస్. బైబిల్ అనేది సిరీస్ ఆఫ్ బుక్స్, ఏమండి, చారిత్రక గ్రంథం. ఈ గ్రంథంలోని 66 పుస్తకాల సమ్మేళనం, మనందరికీ తెలిసినటువంటిది. 66 పుస్తకాల సమ్మేళనం. పాత నిబంధన, కొత్త నిబంధన అనేటటువంటి రెండు భాగాలుగా విభజింపబడినటువంటి ఈ గ్రంథంలోని ఏ గ్రంథాన్ని తీసుకున్నా కూడా ఆ గ్రంథానికి ఒక ప్రత్యేకమైనటువంటిది, ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. ఒక ప్రత్యేకత ఉంది అన్న సంగతి మనకు అర్థం కావాలి అనంటే, మనం జనరల్గా ఇంటిలోనికి గనక వెళ్ళాలి అనంటే, మనకు కామన్గా ఏం కావాలి చెప్పండి? ఒక ఇంట్లోనికి గనక వెళ్ళాలి అనంటే, మనకు చిన్నపిల్లలు అప్పుడప్పుడు ఆటలాడుతూ ఉంటుంటారు. ఏమండి, ఆటలాడేటప్పుడు ఈ మొబైల్స్లో కానివ్వండి, కంప్యూటర్స్లో కానీ ఆడేటప్పుడు ఏమైందంటే, కొన్ని లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అని ఉంటుంది. ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క కీ ఉంటుంది, కరెక్టా? ఒక్కొక్క కీ ఉంటుంది అన్నమాట. ఆ కీ గనక ఐడెంటిఫై చేస్తే అది ఆటోమేటిక్గా లెవెల్ అంతా అన్లాక్ అయిపోద్ది. లెవెల్ అంతా కూడా ఏమైపోద్ది? అన్లాక్ అయిపోతుంది. అలానే బైబిల్ను కూడా మనం అన్లాక్ చేయగలగాలి. బైబిల్లోని ఒక్కొక్క గ్రంథం అసలు ఎందుకు రాయబడింది, ఈ గ్రంథాల వెనక దేవుని ఆలోచన ఏంటి, ఈ గ్రంథాలు ఇప్పటికీ మనం ఎందుకు చదువుకోవాలి, ఈ గ్రంథాలు ఏ యొక్క ప్రాధాన్యతను మనకు వివరిస్తున్నాయి అనేది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే బైబిల్ అనేది ఇట్ ఈజ్ ఏ హిస్టారికల్ బుక్. భూమి మీద ఎన్నో మతాల వారు ఉన్నారు. ఆ మతాల వారికి ఎన్నో వారి నమ్మకాలకు అనుకూలంగా కొన్ని గ్రంథాలు కూడా వాళ్ళకు కూడా ఉన్నాయి. మీరు ఏ గ్రంథాన్ని చదివినా కూడా ఆ గ్రంథాలలో లేనటువంటి ప్రత్యేకత బైబిల్లో ఉన్నది మాత్రమే, బైబిల్కు మాత్రమే కలిగినటువంటి ప్రత్యేకత ఏంటంటే, దీనికి ప్రారంభ చరిత్ర అనేది ఒకటి ఉంటుంది. చరిత్రలోని మనం ఏది చూసినా సరే, చరిత్ర అనేది ఏంటంటే పాస్ట్, జరిగిపోయినటువంటిది. చరిత్రలోని ఆల్రెడీ జరిగినటువంటి సంగతులు, ఒక చరిత్రకారుడు భూమి మీద లేనప్పుడే వాటిని తన గ్రంథంలో రాయించుకున్నటువంటి ఒక గొప్పవాడుగా దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. బైబిల్ అనేది నమ్మశక్యంగాను భూమి మీద అన్ని రకాల ఎవిడెన్సెస్తో కూడా ఉంటాయండి. అలాంటి చరిత్ర గ్రంథాలలోనే ఒక చరిత్ర గ్రంథమే ఏంటి ఈ గ్రంథం అని అంటే, న్యాయాధిపతుల గ్రంథము ఒక చరిత్ర గ్రంథం. చరిత్ర అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే చరిత్రకి ఏముండాలి? ఒక పాస్ట్ ఉంటుంది, ఏమండి, దీనికి ఒక ప్రజెంట్ ఉంటుంది. ఈ చరిత్ర ఎంతకాలం పోతుందో మనకు తెలియదండి. ఈ చరిత్ర ఈరోజు మనం బ్రతికున్నాము, ఇది రేపటి తరానికి ఇది ఒక చరిత్ర అవుతుంది. ఈ చరిత్ర ఎంతకాలం ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. కానీ ఈ చరిత్రను ప్రారంభించినటువంటి మహానుభావుడు ఎవరు అని అంటే దేవుడు. కనుక దేవుడికి తెలుసు. ఎందుకంటే చరిత్ర అనేది యాక్చువల్గా హిస్టరీ అనేది హిస్టోరీ, ఆయన చరిత్రది. ఆయన ఒకదాన్ని ప్రారంభించాడు. ఎప్పుడు ప్రారంభించాడు? ఇప్పుడు ప్రస్తుతం నడిపిస్తున్నాడు. ఎంతవరకు నడిపించాలి అది ఆయనకు బాగా తెలుసు. ప్రియమైన వార్లర్, కనుక చరిత్ర అంతా కూడా, చరిత్రకు అర్థం పట్టేటటువంటిది బైబిల్లో ఉన్నటువంటి ప్రతి గ్రంథం కూడా చక్కగా వివరిస్తూ ఉంది. అనగనగా ఒక రాజు, ఆయన అనగనగా ఒక ఊరిలోను అనేటటువంటి పిట్టకథలు బైబిల్లో ఉండవు. ఖచ్చితంగా కనుక ప్రాంప్ట్గా చెబుతారనమాట, ఏ సంవత్సరం, ఏ ఏరియా, ఓకేనా, ఎన్నో, ఓకేనా, ఆ కాలాలలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా చారిత్రాత్మకంగా ఇప్పటికీ కూడా. ప్రియమైన వారలారా, బైబిల్ ఇంకా నూతన పరచబడుతూనే ఉంది. బైబిల్లో ఉన్నటువంటి ఎన్నో పాత నిబంధనలో ఉన్నటువంటి పట్టణాలు కానివ్వండి, కొత్త నిబంధనలో ఉన్న పట్టణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పటికీ వెలికి తీస్తూనే ఉన్నారు జనాంగం. వాటికి ఇప్పటికీ కూడా చరిత్రపరమైనటువంటి రుజువులతో కూడినటువంటి ఆధారాలను చూపించగలిగినటువంటి ఏకైక గ్రంథం ఏంటిది? ది బైబిల్. ఈ బైబిల్లోని న్యాయాధిపతులు, హూ ఆర్ జడ్జెస్? అసలు జడ్జెస్ అంటే ఎవరు? న్యాయాధిపతి అని అంటే అర్థం ఏంటంటే, మనకు జనరల్గా తెలిసింది, న్యాయాన్ని జరిగించేవాడు, న్యాయంగా శిక్షించేవాడు, న్యాయాన్ని చూసేవాడు, న్యాయాన్ని నడిపించేవాడు, అంతే కదండి. ఇక్కడ న్యాయాధిపతి అని అనగానే మనకు కనిపించాల్సింది, మనకు అర్థం కావలసింది ఒకే ఒక న్యాయాధిపతి, ఆయనే దేవుడు. ఆయనే దేవుడు, ఆయన న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఉండగా
భూమి మీద మరికొందరిని న్యాయాధిపతులనుగా ఎందుకు దేవుడు నిర్ణయించారు? ఇది మనకు బాగా అర్థం కావాలి. ఈ న్యాయాధిపతుల గ్రంథంలోని 21 అధ్యాయాలు ఉన్నాయండి. మనం మొత్తం అధ్యాయాలన్నింటినీ కూడా రాబోయేటటువంటి రోజులలో అన్నింటినీ స్టడీ చేస్తాం. ఓకే, 21 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 21 అధ్యాయాలలోని ఉన్నటువంటి ఈ చరిత్ర అంతటినీ కనుక జాగ్రత్తగా చూస్తే ఈ న్యాయాధిపతులు అసలు ఎవరు, ఎందుకు రాయబడ్డారు, ఈ గ్రంథంలో నుంచి మనం ఆత్మీయంగా నేర్చుకోవాల్సినటువంటివి ఏంటివి, తర్వాత మన ఎదుగుదలకు అవసరమైనటువంటి దేవుడు రాయించినటువంటి రుజువులు ఏంటివి, మనం విశ్వాసంలో ఎదగటానికి అవసరమైనటువంటి అనేకమైనటువంటి మాటలను ఈ గ్రంథంలో నుంచి ధ్యానిద్దాం. ప్రియమైన వారలారా, ముందుగా ఒక వచనం చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము, అసలు ఎవరు ఈ న్యాయాధిపతులు, ఎందుకు రాయబడ్డది ఈ గ్రంథం, ఎప్పుడు ఏ కాలానికి సంబంధించేసింది ఈ న్యాయాధిపతులు, అసలు భూమి మీద ఉన్నప్పుడు ఎంతమంది ఈ న్యాయాధిపతులు ఈ గ్రంథంలోని రికార్డు చేయబడ్డారు, వాళ్ళ జీవిత విధానాలు ఏంటి, వాళ్ళ జీవిత విధానాలను దేవుడు మన కొరకు ఎందుకు రాయించారు, ఇది జాగ్రత్తగా చూద్దాం. ముందుగా ఒక వచనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం చూద్దాం. ప్రియమైన వారు, మొదటి అధ్యాయము మొదటి వచనం, యెహోషువ మృతి నొందిన తరువాత ఇజ్రాయేలీలు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయినట్లు ప్రార్థన చేయగా యెహోవా ఆ దేశమును యోదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను కనుక వారు పోవలనని సెలవిచ్చను అని ఉందండి. ఇక్కడ మీకు ఒక పాయింట్ అర్థమవుతోంది. అప్పటికి ఎవరు మరణించారు? యెహోషువ మరణించారు. యెహోషువ ఎవరు అనంటే మనందరికీ తెలుసు, న్యాయాధిపతుల గ్రంథానికి ముందున్న గ్రంథం ఏంటిది? యెహోషువ గ్రంథం. యెహోషువ ఎవరంటే సాక్షాత్ ఎవరు? మోషే గారి తర్వాత వచ్చినటువంటి ఒక ద గ్రేట్ లీడర్, ఒక గొప్ప నాయకుడు. మోషే గారి కాలానికి యెహోషువ గారి కాలానికి యెహోషువ మృతి నొందినటువంటి కాలానికి ఈ మూడు టైమింగ్స్ మనం చూడాలండి. మోషే ఉన్న కాలానికి, రెండోది యెహోషువ కాలానికి, మూడోది యెహోషువ మృతి నొందిన తరువాత జరిగినటువంటి మూడు టైమింగ్స్ మనకు బాగా తెలియాలి ఈ గ్రంథం అర్థం కావాలంటే. ముందుగా ఐగుప్తు అనేటటువంటి దేశంలోని ఇజ్రాయేలీలందరూ బానిసత్వంలో ఉండిపోయారు. మనందరికీ తెలిసినటువంటిది, 12 గోత్రాల వారు, కొన్ని లక్షల కొలది జనాంగం ఎక్కడ ఉన్నారు? ఐగుప్తు అనేటటువంటి దేశంలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. ఈ బానిసత్వంలో నుండి, బానిస సంఖ్యల నుండి విడిపించడానికి దేవుడు ఒక నాయకుడైనటువంటి మోషేను పుట్టించుకున్నారు. మోషే నాయకత్వంలో వాళ్ళు ఎక్కడికి దాటారు? ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్యంలోకి వచ్చారు. అరణ్యంలోకి వచ్చిన తరువాత వీళ్ళందరూ కూడా బాగా గమనించండి, వీళ్ళందరూ ఎవరు అనంటే మోషే బ్రతుకున్నప్పటికే వీళ్ళందరూ కూడా ఎక్కడ పుట్టారు? ఈజిప్ట్లో పుట్టారు, ఈజిప్ట్లో పెరిగారు, ఈజిప్టు నుండి దాటి వచ్చారు. మొదటి జనరేషన్ అమ్మ, బాగా వినాలి. మొదటి జనరేషన్ ఎవరు? ఈజిప్ట్లో పుట్టినవారు, ఈజిప్ట్లో బానిసత్వం అనుభవించిన వారు, ఈజిప్టు సంఖ్యల నుండి బయటికి వచ్చిన వారు, ఎర్ర సముద్రాన్ని దాటి బయటికి వచ్చిన వారు, వీళ్ళు ఫస్ట్ జనరేషన్. ఒక జనరేషన్ చూస్తున్నాం, వీళ్ళందరి నాయకత్వం ఎవరు అనంటే ద గ్రేట్ లీడర్ ఎవరు? మోజెస్ గారు, మోషే గారు. వెరీ గుడ్. మోషే గారి నాయకత్వంలోని వీళ్ళు ఇలా అరణ్యంలోనికి వచ్చేసారు. అరణ్యంలోని వీళ్ళ పద్ధతి ఏమాత్రం బాగలేదు. కాబట్టి దేవుడు వీళ్ళ గురించి ఒక మాట రాయించారండి. కొరంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక వాళ్ళ పద్ధతి గురించి భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈరోజు సంఘాలలో ఉన్నటువంటి మనకు అర్థం కావటం కోసం వాళ్ళ జీవిత విధానాలు ఎలా ఉన్నాయి అనేది దేవుడు చెబుతున్నటువంటి మాట. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ముందుగా మొదటి వచనం చూద్దాం. ప్రియమైన వారలారా, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. వారందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును చేసిరి. ఎలయనగా, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఇది అండర్లైన్ చేయడమ్మా, 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడిరి అని ఉందండి. అమ్మా ఎన్ని ఎక్కడ
అరణ్యంలోకి వచ్చేసారు. రావడానికి అయితే అడుగు పెట్టేశారు. ఎక్కడికి అడుగు పెట్టారు? దేశాన్ని అయితే దాటారు, ఈజిప్టు దేశాన్ని దాటారు, ఎర్ర సముద్రాన్ని దాటారు, అరణ్యంలోకి వచ్చారు. అరణ్యంలోకి వచ్చిన తరువాత వాళ్ళ అవిశ్వాసం ద్వారా వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నారు. కొంతమంది తిండి కోసం సనిగారు, తిండి తింటూనే చచ్చిపోయారు. కొంతమంది ఏమంటారు, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతోని వ్యభిచరించేశారు. ఆ వ్యభిచరించిన వారు కూడా రాలిపోయారు. ఇలా కారణాలు దేవుడు మొత్తం మీద అయితే ఒకటి అర్థమైపోయిందండి, ఇలా జనరేషన్ అంతా కూడా 40 సంవత్సరాలు అక్కడక్కడక్కడక్కడే తిరిగారు. తిరిగారా లేదా? తిరిగారు. ఈ జనరేషన్లో ఉన్నటువంటి పితరులు అందరూ సంహరింపబడ్డారు. ఫస్ట్ జనరేషన్ మొత్తం ఎక్కడ పోయారు? ఎక్కడ పోయారు? అరణ్యంలో రాలిపోయారు. అప్పుడు ఆ అరణ్యంలో రాలిపోకుండా మిగిలింది ఇద్దరే ఇద్దరు. మొదటిది యెహోషువ, రెండవది కాలేబు. మరలా చెప్పండి మాత్రం, యెహోషువ కాలేబు. ఇది ఆ అరణ్యంలో మిగిలినటువంటి వారు కేవలం వీళ్ళిద్దరు మాత్రమే. కానీ ఈ పితరులకు పుట్టినటువంటి జనాంగం ఉన్నారు. 40 సంవత్సరాలు అంటే మామూలు కాదుగా, 18, 19, 20 ఆ టైం కల్లా పెళ్ళి అయిపోతుంది. 2-3 సంవత్సరాలకు పిల్లలు పడుతున్నారు. వాళ్ళకు ఒక 20 సంవత్సరాలు అంటే మంచి టీనేజ్ వచ్చేసింది. అంటే వీళ్ళ పిల్లలు అరణ్యంలో పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు. అరణ్యంలో పుట్టినటువంటి వారు యుద్ధంలోని బలశాలులుగా తయారైపోయారు. అప్పటికి యుద్ధంలో, ఇది సెకండ్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ ఏంటిది? ఈజిప్ట్లో పుట్టి ఈజిప్ట్లో బానిసత్వం అనుభవించి అరణ్యంలో మరణించిన వారు దేవునికి అవిధేయులు. ఫస్ట్ జనరేషన్ వెరీ బ్యాడ్. సెకండ్ జనరేషన్ ఎవరు వీళ్ళు? అరణ్యంలో పుట్టారు, అరణ్యంలో శిక్షణ పొందారు. ఇప్పుడు మోషే నాయకత్వంలో కొన్ని మాటలు విన్నారు. ఆ తరువాత మోషే కూడా మరణించడం జరిగింది, అహరోను మరణించడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి యెహోషువ నాయకత్వంలో దేవుణ్ణి గుడ్డిగా నమ్మినటువంటి వారు. అలాంటి వాళ్ళు కావాలండి దేవుడికి. అసలు అమ్మా దేవుడికి ఎలాంటిది కావాలో తెలుసా? దేవుడికి ఏదైనా చెబితే ఇదేందుకు అని అడగకూడదు. అడిగేటోడు విశ్వాసి కాదు. పేతురు గారు మీ అందరికీ తెలుసు. పేతురు గారు ఏం చేశారు? ప్రభువుని రాత్రివేళ చూసేశారు. రాత్రివేళ చూసే, ప్రభువా నువ్వేనా? వీళ్ళు భూతం అనుకున్నారు మొదట. నువ్వేనా అనగానే నేనే అని అన్నాడు. అయితే నువ్వైతే ఫస్ట్ నాకు కూడా ఏం చేస్తావు, ఒక్కసారి అన్నేళ్ల మీద నడవడానికి ఛాన్స్ ఇచ్చేసే అన్నాడు. వెంటనే ఏమైపోయింది? నడిచాడా నడవలేదా? అలా నడవగలిగినటువంటి అంటే గుడ్డిగా నమ్మాలి ఈ యూత్. ఈ అంటే అరణ్యంలో పుట్టి పెరిగినటువంటి వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే, ప్రియమైన వాళ్ళరా, ఎరికో అనేటటువంటి సిటీకి వచ్చేటప్పటికీ, ఎరికో అనేటటువంటి పట్టణానికి వచ్చేటప్పటికి దేవుడు ఒక సూచక్రియ చెప్పాడండి. ఎరికో పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తాను ఆయన. మీరందరూ కూడా ఏం చేస్తారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 200,000 మంది ఉన్నారు జనాంగం. గుర్తుంచుకోండి, ఈ 200,000 మంది ఉన్నటువంటి వీళ్ళు ఏం చేయాలి అని అంటే, ఎరికో పట్టణపు గోడలు, ఎరికో పట్టణానికి ఒక ప్రహరీ ఉంది కదా, ఆ పట్టణానికి ఆల్రెడీ డోర్స్ క్లోజ్ చేసుకున్నారు. లోపల ఉన్నవాడికి భయం వేసేసింది. ఇజ్రాయేలీలు మా మీదకు వచ్చేస్తా ఉన్నారు. యోర్దాను నది ఎండిపోయింది, యోర్దాను నదిని దాటేసేసారు. యోర్దాను నది నుండి దాటినటువంటి వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడికి వచ్చేసారు? మన పట్టణానికి బయటనే ఉన్నారు. వీళ్ళకి కనుక ఛాన్స్ దొరికితే చంపేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి విసుగు పుట్టిందాకా, కనీసం వాళ్ళకి అన్నం దొరకకుండా వాళ్ళ దారిని వాళ్ళు పోయేదాకా డోర్లు మాత్రం ఓపెన్ చేయొద్దురా అని చెప్పేసి పట్టణానికి ఏం చేశారు? ఆ రాజు పట్టణానికి లాక్ చేసేసారండి. పట్టణానికి లాక్ చేసేసినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ పట్టణాన్ని మీ చేతికి నేను అప్పగించబోతున్నాను. ఎలా అప్పగించబోతున్నాను? ఇదిగో మీరు మొదటి రోజున లేవండి, మొదటి రోజున వెళ్ళి దాని చుట్టూ కూడా ఒక రౌండ్ తిరిగిరండి. ఈ రౌండ్ తిరిగేటప్పుడు కొన్ని నియమాలు పెట్టాడు దేవుడు. అమ్మా నియమాలు పెట్టాడు. దాని చుట్టూ మొదటి రోజు తిరిగిరండి, ఇక్కడికి వచ్చి కూర్చోండి. రెండో రోజు తిరిగిరండి, వచ్చి కూర్చోండి. మూడో రోజు తిరిగిరండి. అలా 6 రోజులు చేయండి. ఎన్ని రౌండ్లు అయిపోయినాయి ఇప్పటికే? 6 రౌండ్లు అయిపోయినాయండి. 6 రౌండ్లు అయిపోయిన తర్వాత ఆ గోడకి కనీసం ఒకసారి గోడ పడలే. మనకేమనిపించిద్దండి? ఈ దేవుడు ఏ దేవుడు అని అనుకుంటాం. కానీ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు 6 రౌండ్లు అయిపోయినాయి. ఇప్పుడు 7వ రోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరారు. ఇప్పుడు 7వ రోజున 7 రౌండ్లు కొట్టాలి. ఎక్కడా? ఎక్కడా? ఆ పట్టణానికి చుట్టూ ఉన్నటువంటి ప్రాకారం ఉంది కదా, ఆ ప్రాకారం చుట్టూ 7 రౌండ్లు కొట్టాలి. మొదటేమో 6 రోజులకి 6 రౌండ్లు, ఇప్పుడు 7వ రోజున 7 రౌండ్లు. మొత్తం ఎన్ని రౌండ్లు అయినాయి అమ్మా? మొత్తం ఏనాయి? 6 + 7 = 13 రౌండ్లు అయినాయి. వెరీ గుడ్. 13 రౌండ్లు అయిన తర్వాత యాజకులు బోరలు ఊదినప్పుడు మిగిలినటువంటి జనులందరూ కూడా గట్టిగా కేకేయండి, ఆ కేకలకై గోళ్ళ పడిపోతాయని అన్నాడు. అవును, ఈ మాట ఏమన్నా నమ్మశక్యంగా ఉందా? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనమైతే ఇది ప్రాక్టికల్గా అసలు పాజిబుల్ కాదు అని అనుకుంటామండి. కానీ ఎంత గొప్ప విశ్వాసులు అంటే, ప్రియమైన వారులారా, నడిపించే నాయకుడు ఎంత గొప్ప విశ్వాసి, నడిపించే నాయకుడు ఎంత గొప్ప విశ్వాసి. ఆ నాయకుడిని ముందు పెట్టుకొని దేవుణ్ణి ఆస్వాదించేటటువంటి ఆ జనాంగం ఎంత గొప్ప వాళ్ళండి.
అలాంటి జనాంగానికి ఒక గ్రేట్ లీడర్గా ఎవరున్నారు అని అంటే యెహోషువా ఉన్నారు. ఆ యెహోషువా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ఆ పట్టణంలోనికి అడుగు పెట్టడం జరిగింది. ఎరికో హాయి ఈ పట్టణాలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కఠినంగా నరికేస్తూ ఉన్నారు. రక్తం ఏరులై పారుతూ ఉంది. ఈ మాటలు చదివినప్పుడు మీకేమనిపించింది చెప్పండి? దేవుడు సెల్ఫిష్, ఎంతైనా సరే దేవుడు స్వార్థపరుడు, విశ్వ ఏమంటే ఇజ్రాయేలీలకు మాత్రమే ఆయన ఏమంటారు, ఇజ్రాయేలీలకు మాత్రమే ఆయన ఇష్టపడతారు, ఇజ్రాయేలీలను మాత్రమే కాపాడి మిగిలినటువంటి జనాంగాన్ని అందరిని చంపేటటువంటి దేవుడు అని అనుకుంటున్నారు. దేవుడు అలా ఏం చేయడు. బైబిల్ దేవుడు విశ్వమంతటికీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు అలాంటిది చేయడు. ఏమంటే మిమ్మల్ని అందరినీ కూడా ఒక అర్థం కావటం కోసం ఒక మాట చెబుతాను. మనకి కోర్టులలో జడ్జి ఉంటాడండి. జడ్జి ఏం చేస్తాడు చెప్పండి? జడ్జి న్యాయాధిపతిగా తన సింహాసనం మీద కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఏం చేస్తారు? ఒక దోషిని తీసుకొచ్చేసి అతని దగ్గర బోన్లోని అతని ఎదుట బోన్లో నిలవబెడతారు. నిలవబెట్టిన తర్వాత ఏం చేస్తారు? వాదోపవాదాలు వినిన తర్వాత జడ్జికి మ్యాటర్ అర్థమైపోద్ది. వీడు వచ్చినోడు దోష నిర్దోష, వీడు దోషి అని తెలిసిందనుకోండి, అమ్మా ఈ మధ్యకాలంలోనే కొంతమందికి ఉరిశిక్షలు వేసేశారు, వేసేశారు కదా, ఉరిశిక్షలు వేశారు. ఎందుకు వేశారు? వాళ్ళు తప్పు చేశారన్న సంగతి అన్ని ఎవిడెన్సెస్తో సహా జడ్జికి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళని చంపేయండి అని చెప్పేసేసి జడ్జి ఏం చేశాడు? న్యాయాన్ని కనపరిచాడు, న్యాయాన్ని తీర్పు, న్యాయంగా తీర్పు తీర్చాడు. ఇప్పుడు జడ్జి న్యాయం తీర్చడం వరకే జడ్జిది. ఆ శిక్షను అమలు చేయడం ఊరేవరేయాల, నేనే శిక్ష రాసేసినాను కాబట్టి నేనే వచ్చి ఊరేస్తా అనేది కాదు. ఆయన జడ్జి కేవలం జడ్జిమెంట్ మాత్రమే ఇస్తాడు. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేసే బాధ్యత ఎవరిది? అమలు చేసేటటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్దో లేకపోతే బండ్రోతులదో ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చేసేసి వాళ్ళ డ్యూటీలు వాళ్ళు సక్రమంగా నెరవేరుస్తారు. అంటే శిక్షణ అమలు చేసేవారు కొందరుంటారు, శిక్షణ ఖరారు చేసేది ఒకరుంటారు. ఇక్కడ దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు శిక్షను ఏమండి ఖరారు చేసేవాడు. దోష శిక్షను బట్టి భూమి మీద ఉన్నటువంటి జనాంగానికి ఆయన జడ్జి. ఆ జడ్జి చేతిలో ఉన్నటువంటి సైనికులు ఎవరు అని అంటే ఆయన జడ్జి చేతిలో ఉన్నటువంటి బంట్రోతులు ఎవరు అని అంటే ఎవరికైనా ఉరిశిక్ష వేయాలా, ఈ బంట్రోతును పిలుస్తాడనమాట. అరే పోయి వాడికి ఉరిపిగించంటారా కానీ ఈ బంట్రోతులు అందరూ కూడా వేసేస్తారు, తెగ నరికేస్తూ ఉంటుంటారు. ఆ బంట్రోతులే, ఆ సోల్జర్స్ ఎవరు అని అంటే ఎవరు? ఇజ్రాయేలు జనాంగం, ఇజ్రాయేలు జనాంగం. ఇప్పుడు మనం సెకండ్ జనరేషన్లో ఉన్నాం, సెకండ్ జనరేషన్లో ఉన్నాము. ఇది మొదటి జనరేషన్, అరణ్యంలో రాలిపోయారు. వాళ్ళ పిల్లలు ఎక్కడికి వచ్చేసారు? ఇప్పుడు ఆల్రెడీ కనాను దేశంలోకి అడుగు ఎంటర్ చేశారు. ఎంటర్ అయినటువంటి వీళ్ళు అనేక పట్టణాలను ధ్వంసం చేస్తున్నారు. యుద్ధం చేస్తూ ఆ భూభాగాన్ని ఏ అబ్రహాముకైతే దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నీ సంతానానికి గిఫ్ట్గా ఇస్తానని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్పుగా ఈ బిడ్డలందరికీ కూడా ఒక్కొక్క పట్టణాన్ని ఆక్రమించుకోవటం కోసం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యుద్ధాలు ఎంతవరకు జరిగినాయి అంటే ఈ యెహోషువా గ్రంథం అంతా కూడా అలాంటి యుద్ధాలతోనే జరిగిపోయిందండి. ఇప్పుడు అలాంటి యుద్ధమే ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? న్యాయాధిపతుల గ్రంథంలో కూడా అలాంటి యుద్ధమే జరుగుతుంది. కానీ అప్పటి పరిస్థితికి అంతకుముందు పరిస్థితికి ఏంటంటే అంతకుముందు ద గ్రేట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్స్ యెహోషువా బ్రతికున్నారు. ఇప్పటికి వచ్చేసరికినే యెహోషువా బ్రతికిలేరు. యెహోషువా కాలంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, యెహోషువా గురించి దేవుడు ఒక వండర్ఫుల్ సాక్ష్యాన్ని చెప్పాడండి. అసలు ఆ రోజుల్లో ఉన్నటువంటి యెహోషువా కానీ యెహోషువాతో పాటు ఉన్నటువంటి ఆ తరం కానివ్వండి, ఆ తరం అంటే రెండో జనరేషన్ గురించి దేవుడు ఎంత మంచి మాట చెబుతున్నాడు అంటే రెండో అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము రెండో అధ్యాయము. అమ్మా ఈరోజు జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను నేను మొత్తం కూడా. న్యాయాధిపతుల గ్రంథం అసలు ఎందుకు స్టార్ట్ అయింది, దీనిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, దీనిలో ఉన్నటువంటి మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఏంటి, దీనంతటికీ కూడా ఏంటి, జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఈరోజు మనం నేర్చుకుంటాను. రాబోయేటటువంటి భాగాలలోనేది ఒక్కొక్క అధ్యాయాన్ని మనం చాలా ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క వచనాన్ని లోతుగా ధ్యానం చేద్దాం. ఇప్పుడు యెహోషువా కాలానికి యెహోషువాతో పాటు బ్రతికినటువంటి ఆ పెద్దలు ఫస్ట్ రౌండ్ అయిపోయారు కదా, అవిశ్వాసులు అరణ్యంలో ఎగిరిపోయారు. రెండో రౌండ్ ఎక్కడికి వచ్చేసారు? ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి అడుగు పెట్టేశారు. పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి అడుగు పెట్టినటువంటి వీళ్ళ గురించి దేవుడు వాళ్ళ గురించి ఒక మంచి మాట అంటున్నాడండి. రెండో అధ్యాయము 6వ వచనం చూద్దాం ప్రియమైన వారలారా. 6వ యెహోషువా జనులను
వెళ్ళనంపినప్పుడు ఇజ్రాయేలీల దేశమును స్వాధీనపరచుకొనుటకు సమస్వాస్థ్యములకు పోయిరి. యోహో అండర్లైన్ చేయండి అమ్మ, ఏడో వచనం ఎంత బాగా రాశారో దేవుడు. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇజ్రాయేలీల కొరకు చేసిన కార్యములన్నింటినీ చూసిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. యెహోవాను సేవించుచు వచ్చిరి. నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులలో ఇక్కడ మంచి మాట ఒకటి, ఓకేనా? యెహోషువ మరణించారు. అప్పటి వరకు కూడా సెకండ్ జనరేషన్ పర్ఫెక్ట్ అండి. ఒకే మాట మీద వెళ్ళారు, ఐక్యమత్యంగా ఉన్నారు, దేవుడి అందు దేవుని అందు అపారమైనటువంటి విశ్వాసం కలిగిన వారు, దేవుని అందు మహా గొప్పదైనటువంటి దృఢ సంకల్పంతో దేవుణ్ణి అలా ముందు పెట్టుకొని ఏ పని చేసినా కూడా దేవుణ్ణి పెట్టుకొని అలా అన్ని విజయాలతో ముందుకెగినటువంటి ఎవరో ఈ ఇజ్రాయేలీల పెద్దలు ఉన్నారు. ఇప్పుడు కాలేబు ఒక్కడే బ్రతికొన్నాడండి, కాలేబు ఒక్కడ బ్రతికున్నారు. ఇప్పుడు మృతి నొందారు ఎవరో, యెహోషువ మృతి నొందారు. మృతి నొందిన తరువాత ఇంకా పట్టణాలు అలా మిగిలిపోయి ఉన్నాయి. ఆ పట్టణాలన్నిటినీ కూడా ఆక్రమించుకోవాలి అంటే స్టిల్ ఈ యుద్ధం అనేది ఇంకా కొనసాగాలి. ఈ యుద్ధం అనేది అనేక ప్రాంతాలకు ఇంకా కూడా చేరాలి. ఆ యుద్ధం అనేది చేరినప్పుడు మీరు బాగా గమనించండి, జడ్జిమెంట్ ఎవరిచ్చారు? జడ్జిమెంట్ ఎవరిచ్చారు? దేవుడే జడ్జిమెంట్ ఇచ్చేశాడు. దేవుడు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఒకసారి మీరు బాగా గమనించండి, మనకి ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కూడా ఇచ్చిందండి, ఈ మధ్య హత్యాచారం చేసినటువంటి వాళ్ళనే ఉరితీయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఏం చేసింది? సుప్రీంకోర్టు ఏం చేసింది? డిక్లేర్ చేసేసింది ఆల్రెడీ. రాష్ట్రపతి కూడా ఏం చేశారు? క్షమాభిక్ష నో అని అన్నారు. ఇప్పుడు ఈ అమలు చేసే టైంకి ఆ కేసు కనుక ఒక సైనికుడి దగ్గరకు, ఒక పోలీసు దగ్గరకు వచ్చేసినప్పుడు పోలీసు కనుక కాంప్రమైజ్ అయిపోయింది అనుకోండి, ఒరే భాయ్ నేను నిన్ను చంపను, నువ్వు ఎవరెవరినైతే అత్యాచారం చేసేసావో నాకు కూడా అలాంటి అమ్మాయిలు నాకు కూడా కావాలి, నువ్వు ఈసారి నిన్ను కూడా నేను బయటకు వదిలిపెడతాను, నువ్వు చేసుకుంటూ నాకు కూడా కొంచెం ఛాన్స్ ఇరా అని అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏం ఎవరిని ఎక్కువ కొట్టాలి చెప్పండి? ఎవరిని ఎక్కువ కొట్టాలి? జడ్జి మాటలను దూరంగా పెట్టుకొని, జడ్జి మాటలకు గౌరవం లేకుండా, జడ్జి మాటలకు లోబడకుండా, ఆ శిక్షను అమలు చేయకుండా, ఆల్రెడీ దోషి అని తెలిసినా కూడా వాడిని శిక్షించకుండా ఆ దోషితోని ఏమంటారండి, రాజీ పడటం అంటారు. చూసారా? రాజీ పడేటటువంటి తత్వం ఇప్పుడు థర్డ్ జనరేషన్కి, మొదటి జనరేషన్ అయిపోయింది, రెండో జనరేషన్ యెహోషువ కాలం తర్వాత ఉన్నటువంటి వాళ్ళు, అది రెండో జనరేషన్, వీళ్ళు పర్ఫెక్ట్. వీళ్ళ తరువాత వచ్చినటువంటి మూడో జనరేషనే న్యాయాధిపతులలో ఉన్నటువంటి ఆ జనాంగం, మూడో జనరేషన్. ఈ మూడో జనరేషన్లోని యుద్ధం అనేది ప్రారంభమైంది కనానీయులతోని ఈ ఇజ్రాయేలీలు. థర్డ్ జనరేషన్ అమ్మా, ఎన్నో జనరేషన్ గురించి చెబుతాను ఇప్పుడు, థర్డ్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ మంచివాళ్ళ, మాకెవరైతే మాకెందుకండి అంటారు? ఫస్ట్ జనరేషన్ మంచిదా? కాదు, వాళ్ళు అవిశ్వాసులు, ఏమంటే అరణ్యంలోనే రాలిపోయారు. రెండో జనరేషన్ మంచిదా? చాలా గొప్పవాళ్ళు, దేవుడు చెప్పిన ప్రతి మాటని కూడా బాగా నమ్మి దేవుణ్ణి ముందు పెట్టుకొని తమ జీవితాలలో విజయాన్నే తప్ప అపజయం పాలు కానటువంటి గొప్పవారు ఎవరు? సెకండ్ జనరేషన్. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ కనాను దేశంలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇప్పుడు వాళ్ళు మరణించారు, వాళ్ళ పిల్లలు ఇప్పుడు థర్డ్ జనరేషన్ న్యాయాధిపతుల కాలానికి వచ్చేసరికి థర్డ్ జనరేషన్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ థర్డ్ జనరేషన్ గురించి దేవుడు ఒక మంచి మాట రాయించారండి, 2వ అధ్యాయము 10వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తరువాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి. అసలు యెహోవా అంటేనే తెలియదంట వీళ్ళకి. అబ్బా ఎంత గొప్ప జనాంగమో. క్రైస్తవులకు కూడా చాలామందికి క్రీస్తు అంటే ఎవరో సరిగ్గా తెలియదు ఇప్పటికీ కూడా. మళ్ళీ ఏమండి, చర్చికి వెళ్తారు, తెల్లబట్టలు వేసుకుంటుంటారు. వీళ్ళకి కూడా చాలామందికి తెలియదు ఎలా బ్రతకాలి ఏంటి అనేది మాత్రం ఉండదు. క్రియలన్నీ కూడా ఎలా ఉంటాయి? క్రియలన్నీ కూడా నల్లగా ఉంటాయి. డ్రెస్సులన్నీ కూడా ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. చూసారా?
ఇక్కడ ఈ జనాంగం మూడో జనరేషన్ ఎలాంటి దరిద్రమైనటువంటి జనరేషన్ అంటే అసలు యెహోవాను కానీ యెహోవా ఇజ్రాయేలీల కొరకు చేసినటువంటి కార్యాలు కూడా ఎరుగునటువంటి తరం ఒకటి ఇది. ఇలాంటి తరం ఆల్రెడీ అక్కడికి వచ్చేసింది ఎవరు, ఆ దేశంలోనికి అడుగుపెట్టింది. అడుగుపెట్టినటువంటి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలి, వాళ్ళని వెళ్ళగక్కాలి, వెళ్ళగొట్టి దేవుడి యొక్క మాటలకు లోబడాలి. ఇది ఆయన రూల్ అండి, ఆయన చెప్పినటువంటి జడ్జిమెంట్ అండి. కానీ ఈ జనాంగం ఎలాంటి వారు అంటే, ప్రియమైన వారులారా, వాళ్ళ గురించి ఒక మంచి మాట ఉందండి. చూడండి ఒకసారి వాళ్ళ గురించి మంచి మాటలు. మొదటి అధ్యాయము వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే, మొదటి అధ్యాయము 28వ వచనం చూద్దామమ్మా. 28వ వచనం, ఇజ్రాయేలీలు బలవంతులైన తరువాత, ఏమంటే బలహీనులు అయితే భయపడ్డారులే అని అనుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఎలాంటి వాళ్ళంట, బాగా బలవంతులే. బలవంతులు అని అన్నప్పుడు, బలవంతులు అన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి, నాయన వాళ్ళు పాపాలు చేసేసారు, కనానీయులు, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి జనాంగం, ఏడు జాతుల వారు, ఈ ఇక్కడ ఉన్నటువంటి తెగల వారు, వీళ్ళు ఎవరు మంచి వాళ్ళు కాదయ్యా అని అన్నారండి. వీళ్ళ గురించి ఒక మంచి మాట చదివించి మరలా ఇక్కడికి వస్తానమ్మా. లేవీకాండంలోని వాళ్ళ గురించి ఒక మంచి మాట దేవుడు రాయించారండి. ఎంత దారుణమైనటువంటి జాతి అని అంటే, వాళ్ళ గురించి ఎంత దారుణమైనటువంటి మాటలు దేవుడు రాయించారంటే, ఎంత బాధపడి ఉంటాడో దేవుడు, దేవుడు ఎంత బాధపడి ఉంటే వాళ్ళ గురించి ఈ మాటలు రాయాలో. లేవీకాండము 18వ అధ్యాయము 1వ వచనం ముందుగా చూద్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇజ్రాయేలీలతో చెప్పుము, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చెయ్యకూడదు. నేను మిమ్మను రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చెయ్యకూడదు. మీరు ఏ దేశంలోనికైతే మీకు గిఫ్ట్గా ఇచ్చి అక్కడికి పంపిస్తున్నానో, ఆ దేశంలో ఉన్నటువంటి ఆచారాలు కానీ, ఏ దేశాన్ని అయితే విడిచిపెట్టి బయలుదేరారో, ఆ దేశంలో ఉన్నటువంటి ఆచారాలు కానీ, విడిచిపెట్టిన ఐగుప్తు కానీ, వెళ్ళబోయే కనాను కానీ, ఈ రెండు ఆచారాలు ఉండకూడదు అని అన్నాడండి. అంటే రెండు కూడా బ్యాడ్ అనే గుడ్ అనే చెప్పండి. ఈ రెండు ఆచారాలు, ఐగుప్తును విడిచారు, దాని ఆచారాలు మీరు పాటించకూడదు. రెండోది, మీరు కనానికి వెళ్తున్నారు, కనాన్లో కూడా వాళ్ళ ఆచారాలు మీరు పాటించకూడదు. ఎందుకు వీళ్ళ ఆచారాలు పాటించకూడదు అని అంటే, 6వ వచనం చూద్దాం ప్రియమైన వారు. ఇదంతా చదవండి, మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు 18వ అధ్యాయం మొత్తం చదవండి. ఓకే, 6వ వచనం, మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానఛేదమును తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానఛేదముగానున్న నీ తల్లి మానఛేదమును నువ్వు తీయకూడదు, ఆమె నీ తల్లి. ఏమండి, తల్లి మీద అత్యాచారాలు చేసేవాళ్ళు కూడా దరిద్రులు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఆ రోజులలోని ఇజ్రాయేలీలలో వాళ్ళకి చెబుతున్నాడు అమ్మ దేవుడు, ఆయన ఇదిగో ఐగుప్తులు ఎలాంటి వాళ్ళే, ఇదిగో వెళ్ళబోయేటటువంటి కనానీయులు కూడా ఎలాంటి వాళ్ళే, తల్లి అనేది కూడా వరసభావీలు ఉండవు వాళ్ళకి, చెల్లెలు అనే వరసభావీలు ఉండవు, తోబుట్టు అనేటటువంటి వరసభావీలు ఉండవు, రక్త సంబంధికులు అనేటటువంటి వరసభావీలు ఉండవు. మానఛేదాన్ని తీసేయడానికి ఏమాత్రం కూడా వెనకాడరు. తండ్రిని చంపేవారు, తల్లిని చంపేవారు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారండి. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేసేసి 17వ వచనం, ఒక స్త్రీ మానఛేదమును ఆమె కుమార్తె మానఛేదమును తీయకూడదు. ఏమండి, తల్లితోనూ అక్రమ సంబంధము, ఆమె బిడ్డతోనూ అక్రమ సంబంధం పెట్టుకునేటటువంటి దరిద్రులు కూడా ఉన్నారంట. చూసారా, ఒక తల్లితోనే అక్రమ సంబంధం పెట్టుకొని ఆమె బిడ్డతోనూ అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారంటే వీళ్ళు ఎలాంటి పశువులై ఉండాలి. ఓకేనా, ఇంకా ఇంకా వాళ్ళ గురించి ఇంకా చెబుతున్నారండి, ఆమె కుమారుని కుమార్తె మానఛేదమునైనను, ఆమె కుమార్తె కుమార్తె మానఛేదమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు, వారు ఆమె రక్త సంబంధికులు, అది దుష్కామ, ఏమంటే దుష్కామ ప్రవర్తన. నీ భార్య బ్రతికుండగా ఆమెను పీడించుటకు, ఆమె సహోదరి మానఛేదమును తీయుటకు ఏమను ఆమెతో పెండ్లు చేసుకున, ఏమండి అక్క బాగాలేదనుకోండి, చెల్లిని పెళ్లి చేసుకుందామనే వాళ్ళు ఎంతమంది దరిద్రులు లేరు ఇప్పటికీ కూడా, లేరా? ఈ బ్యాచ్ అంతా ఎక్కడి నుంచి వచ్చారనుకున్నారు, ఈ బ్యాచ్ ఎప్పటి నుంచో ఉన్నారు. ఓకేనా, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు అంటే కనాను దేశంలో ఉంటున్నారు. అక్కడికి ఇలాంటి పద్ధతులు మీరు ఏమి కూడా ఆచరించవద్దు, ఇంకా ఆచరించవద్దు. ఇంకా ఇంకా దారుణమైనటువంటి మాటలు ఉంటాయండి, ఇంకా కూడా ఇదంతా మీరు చదవండి అమ్మా. 21,
నీవు ఏమాత్రమును నీ సంతానమును మోలేకు నిమిత్తము అగ్నిగొండమును దాటనీయకూడదు. అగ్నిగొండాన్ని ఏమంటే పసిబిడ్డలను ఆహుతిగా అర్పించేటటువంటి కల్చర్ ఇంకా చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా మనకు కనిపిస్తూనే ఉంది. ప్రియమైన వారు, తోడబో ఏమంటే రక్తం పంచకు పుట్టినటువంటి బిడ్డలను ఏదో లాభం కోసం అలా అగ్నిలోనికి ఆహుతిగా చేసేస్తున్నారు అని అంటే ఇక గర్భఫలము దేవుడిచ్చిన బహుమానం అని చెప్పుకోవడంలో అర్థమేముంది చెప్పండి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ గురించి కూడా చెబుతూ ఆయన అంటున్నారు, ఇదిగో మోలేకుకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు. స్త్రీ శయనము వలె భార్య భర్తలు కలిసి ఉండాలి అనేది దేవుని సంకల్పం, పురుషులు పురుషులు కలిసి ఉండాలి అనేది దయ్యం సంకల్పం. ఏమంటే ఈ మధ్యకాలంలో మన దేశంలో కూడా వచ్చింది ఈ దరిద్రం. లైసెన్స్ ఇచ్చేసి మరి పురుషులు పురుషులు పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీలు స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు అని అంటున్నారండి. ఎంత దారుణమైనటువంటి మాట, దేవుని యొక్క సంకల్పానికి ఎదురు తీసేటటువంటి ఆలోచనలు. ప్రియమైన వారులారా, ఆ రోజులలో ఉన్నటువంటి జనాంగం ఇవన్నీ చేస్తున్నారు. అందుకే స్త్రీ శయనము వలే పురుష శయనము కూడదు, అది హేయము. ఏ జంతువు నందును నిష్కలనము చేసి దాని వలన అపవిత్రత కలుగ చేసుకోకూడదు. జంతువులతో కూడా శయనిస్తూ ఉన్నారా అని ఇంకా 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 చూడండి ఏమంటున్నారు, జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు, అది విపరీతము అని అన్నాడండి. దేవుడు ఎంత బాధపడితే ఈ మాటలన్నీ రాయించాలండి, ఆయన మనసులో ఎంత నొప్పి ఉంటే ఈ మాటలన్నీ రాయించాలా అని అప్పుడు చెబుతున్నారండి. 24, వీటిలో దేని వలనను అపవిత్రత కలగజేసుకోనకూడదు, నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రములైరి, ఆ దేశము అపవిత్రత కలది, కనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. జడ్జిమెంట్ ఫైనల్ అయిపోయింది. జడ్జిమెంట్ ఎవరిచ్చారమ్మా? దేవుడే జడ్జిమెంట్ ఇచ్చేశారండి. ఏమని ఏమని జడ్జిమెంట్ ఇచ్చేశారు? ఈ దేశం మీదకి శిక్ష రావాల్సిందే, వీళ్ళు ఏ దోషాన్ని అయితే చేశారో ఆ దోష శిక్ష ఈ దేశం మీదకి రావాల్సిందే, నేను జడ్జిమెంట్ ఫైనల్ చేసేసాను, మీరు తెగ నరుక్కుంటూ వెళ్ళిపోండి, మీరు నాకు అండగా ఉండండి, ఇదిగో మీరు నా దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక సైనికులు మాత్రమే అని దేవుడు చెబితే వీళ్ళు ఏం చేయాలి? వెనక ముందు ఆలోచించుకోకుండా అందరినీ వెళ్ళగొట్టాలి. అక్కడ ఉన్నటువంటి కల్చర్ అంతటినీ కూడా దేవుడు చెప్పినటువంటి కల్చర్ బాగాలేదు కాబట్టి ఏమంటే ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళని తీసుకొచ్చి మనం ఏం చేస్తాం చెప్పండి? ఏమా వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళతోని ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటే ఇది స్ప్రెడ్ అయితే తగ్గిపోద్దే. ఒకవేళ జాలి చూపించాలంటే అది వేరు, ఆల్రెడీ జడ్జే ఏమంటే కామంతో రగిలిపోయి పసిబిడ్డనే పసిపిల్లలను కూడా హత్యాచారం చేసి ఒక చిన్న బిడ్డ 3 నెలలు 4 నెలల బిడ్డ అన్నటువంటి కనీస కామన్ సెన్స్ కూడా లేకుండా అత్యాచారం చేసినటువంటి మృగమనే కదా జడ్జి గారు తీర్పు ఇచ్చేసింది. అలాంటి కామం ఉన్నటువంటి మృగంతో ఇంకొకటి పోయి చెయ్యి కలుపుకొని మన ఇద్దరం బాయ్ బాయ్ అని అంటే వీడిని ముందుగా ఏం చేయాలి? శిక్షించాలా వద్దా? వీళ్ళ ప్రవర్తన అంతా దేవుడు ముందుగానే రికార్డ్ చేసేసేసి ఆయన ఇదిగో మీరు విడిచి వచ్చేసారు ఐగుప్తు, దాని ఆచారాలు వద్దు, ఇదిగో వెళుతున్నారు కనాను, దాని ఆచారాలు వద్దు, వీటన్నిటి మూలంగా ఆ దేశము మరియు ఈ దేశము అన్నీ కూడా ఏమైపోయినాయి? అపవిత్రం అయిపోయినాయి. కాబట్టి ఆ దేశం చేసుకున్నటువంటి పాపం, ఆ దేశం చేసుకున్నటువంటి దోషం, ఆ దేశం మీదకి శిక్ష రాబోతుంది, ఆ శిక్షను నేను ఖరారు చేశాను, శిక్షను మీరు అమలు చేయండి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు 3వ జనరేషన్కి రాగానే వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు చూడండి. ప్రియమైన వాళ్ళు, ఇప్పుడు 1వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం, ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత ఏం చేస్తున్నారంటమ్మా? వెట్టి పనులు చేయించుకొనిరి కానీ, వెట్టి పనులు చేయించుకొనిరి కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. ఇది ఓవర్ కదండి. దేవుడు చెప్పింది ఏంటది? ఒరే నాయన, వాళ్ళని ఎల్లగొట్టు, వాళ్ళు మీ దగ్గర ఉంటే మీరు పాడైపోతారు, మీరు ఏమంటారు, మీరు దుష్టులైపోతారు, మీరు దుష్టులైపోతారు. ఈ దేవుడు కూడా ఇలాంటి వాళ్ళని క్షమించచ్చా? దేవుడు కూడా వీళ్ళ ఇజ్రాయేలీల పద్ధతిని చూస్తే నాయన ఎల్లగొట్టండి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళగొట్టండి, వాళ్ళని తప్పించుకొని పారిపోయినోడు ఎక్కడికో పోయి బ్రతుకుతాడు, మీ చేతికి దొరికారా వాడు,
వాడు హతమైపోతాడు, పాపాన్ని నేను పరిహరింపజేస్తూ ఉన్నాను, ఇజ్రాయేల్ దేశంలో అపవిత్రతకు చోటు లేదు, మీరు చంపేయండి రా అని అంటే వాళ్ళని వెళ్ళగొట్టడం లేదు అలా అని చెప్పేసి వాళ్ళను సంహరించడం లేదు. కానీ వీళ్ళు బలవంతులైన తర్వాత ఏం చేశారంట, కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి దాసులుగా మార్చేసుకున్నారండి వాళ్ళు. ఏదో ఒక పని చేస్తారులే, కాళ్ళు నొక్కటానికో లేకపోతే ఇంట్లో కట్టెలు కొట్టడానికో అన్నం వండటానికో లేకపోతే ఏదో ఒక పనులలో ఉపయోగపడతారులే అని అనుకుంటున్నారండి. దేవుడు ఎందుకు వీళ్ళకి అధికారం ఇచ్చేసింది అమ్మా, ఎందుకు ఇచ్చారు అధికారం? ఆల్రెడీ ఊరేయమని చెప్పిన వాడి దగ్గరకు పోయి ఊరేయకుండా ఇంటికి తీసుకొచ్చి మా ఇంట్లో ఏదో ఒక పని చేసుకొని బతకరా అంటే ఇప్పుడు ఊరేయ్యాల? ఇజ్రాయేలీలు. ఇంకా దారుణమైనటువంటి మాటలు చూడండి, ఇంకా ప్రియమైన వర్ల 29, ఎఫ్రాయిములు గెజర్లో నివసించినటువంటి కనానీయులను వెళ్ళగొట్టలేదు, గెజర్లో కనానీయులు వారి మధ్యను నివసించిరి, జెబూలూనీయులు కిత్రోను నివాసులను నహోలును నివాసులను వెళ్ళగొట్టలేదు, కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయువారు అయిరి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే వెళ్ళగొట్టలేదు 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 అనే మాటలు అనేక సార్లు మనకు కనపడుతున్నాయి. దేవుడు వెళ్ళగొట్టమన్నాడా? యెహోషువ ఎరికో పట్టణం మీదకు పోయినప్పుడు ఒక రాహాబు కుటుంబాన్ని తప్ప మిగిలిన వాళ్ళందరినీ సంహరించాడు, సంహరించలేదా? ఎందుకు సంహరించాడు? దేవుడు చెప్పాడు నేను చేస్తున్నాను, నాదేముంది? దేవుడు ఎందుకు చేయమన్నాడు? దేవుడిని అడగాలి. దేవుడు చేయమన్నాడు నేను చేస్తున్నాను అని అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పిన దాన్ని పక్కన పెట్టి వాళ్ళ సొంత ఆలోచనల చొప్పున వాళ్ళని వెళ్ళగొట్టకుండా వాళ్ళ చేత వెట్టి పనులు చేయించుకుంటున్నారు అని అంట. ఇంకొక మాట చూడండి, 35వ వచనం, అమోరియులు అయ్యాలోను నందలి హెరసు కొండలోను షయల్బీములోను నివసింపవలెనని గట్టి పట్టు పట్టి ఉండగా యోసేపు ఇంటి వారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకొనిరి. 12 గోత్రాలు ఉన్నాయండి, మీ అందరికీ తెలుసు. 12 గోత్రాలలో ఏ గోత్రం వారు కూడా శిక్షలను అమలు చేయటల్లా. ఎవరు ఈ జనరేషన్? ఎన్నో జనరేషన్ ఇది 3వ జనరేషన్. 3వ జనరేషన్ అంటే ఎవరు? యెహోషువ మరణించిన తరువాత యెహోషువతో పాటు ఉన్నటువంటి యవ్వనస్తులు వాళ్ళ పిల్లలకు పుట్టినటువంటి తరం. ఈ తరం బలవంతులయ్యారు. ఆ బలవంతులైనప్పటికీ కూడా, ఇజ్రాయేలీలు బలవంతులైనప్పటికీ కూడా ఆ జనాంగాలను పంపించటం లేదు. ఇలా ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి. వీళ్ళు ఎలా అయిపోయారంటే, ప్రేమైన వారలారా, ఎలా అయిపోయారు అంటే, 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. వీళ్ళ పద్ధతిని దేవుడు బాగా చూశాడండి. చూసినటువంటి దేవుడు అంటున్నాడు, యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చి తిని, కానీ మీరు నా మాటలు వినలేదు. ఏమండి? దేవుడే ఏమంటున్నారు? మీరు నా మాటను వినలేదు కాబట్టి ఏం చేస్తున్నాను? మీరు నా మాట వినలేదు, మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను నేను కూడా వెళ్ళగొట్టను. వెళ్ళగొట్టాల్సింది ఎవరు? మీరు వెళ్ళగొట్టాలి. యాక్చువల్గా అయితే మీరు వెళ్ళగొట్టంటారా ఆయన? మీకు స్ట్రెంగ్త్, మిమ్మల్ని స్ట్రెంగ్తన్ చేస్తాను, బలవంతం, మీకు బలాన్ని నేనిస్తాను, వాళ్ళందరిని మీరు వెళ్ళగొట్టండి, మీకు అవసరమైన బలాన్ని నేను చేకూరుస్తాను అని దేవుడు చెబితే ఆ బలాన్ని వినియోగించుకోకుండా దేవుని మాటలకు వీళ్ళు అవిధేయులుగా బ్రతకటం వల్ల దేవుడు అంటున్నారు, నేను చెప్పిన పని ఏంటిది? వాళ్ళని వెళ్ళగొట్టమని. మీరేం చేశారు? మీరు వెళ్ళగొట్టలేదు. వెళ్ళగొట్టలేదు కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నేను కూడా ఏమంటున్నారు అక్కడ, నేను కూడా ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను, వారు మీ ప్రక్కలకు సోలములుగా ఉందురు అని అనడండి. అమ్మా, ఇజ్రాయేల్ కంట్రీ మీకు ఇప్పటికీ కూడా చూస్తే ఎట్లుంటుందంటే, సెంటర్లో వాళ్ళు ఉంటారు, చుట్టూ శత్రువులు ఉంటారు. అర్థమైందా? సెంటర్లో వాళ్ళు ఉంటారు, చుట్టూ రౌండప్ చేసేసి మొత్తం శత్రువులు ఉంటారండి. ఈ దేశం దాటి బయటికి రావాలన్నా శత్రువుల స్థానంలోంచి బయటికి రావాలా, ఈ దేశంలోకి ఓకేనా పోవాలన్నా కూడా శత్రువుల స్థానాల్లోంచే లోపలికి పోవాలి. ఇప్పటికీ స్టిల్ ఇజ్రాయేల్ కంట్రీ సరౌండెడ్ బై ఆల్ ఎనిమీస్,
చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరూ కూడా ఇజ్రాయేల్ కంట్రీని ఎప్పటికీ కూడా అలానే ఉంటారు. ఆ రోజు దేవుడు అంటున్నాడు, పక్కన వాళ్ళని మీరు వెళ్ళగొట్టలేదు, నేను కూడా వెళ్ళగొట్టను, ఎందుకంటే మీరు నా మాట వినలేదు కాబట్టి మిమ్మల్ని వాళ్ళని ఏం చేస్తాను, మీకు ఒక సోలాలుగా ప్రక్కన బల్లెపు సోలాలు ఏం చేస్తా చెప్పండి, ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ చేతనే గుచ్చిస్తా మీకు అని ఒక మాట అంటున్నారండి. వారి దేవతలు మీకు ఉరిగా ఉందరు అని అన్నారు. వారి దేవతలు ఉరిగా ఉంటారు. ఏమంటే మనవాళ్ళకు కూడా చాలామందికి దేవుడు నిజమైన దేవుడిని నమ్ముతారు, అక్కడక్కడ ఏదైనా దేవత కనపడింది అనుకోండి మనవాళ్ళు కూడా భయపడిపోతూ ఉంటారు. భయపడవద్దు, దేవుడు అంటే దేవుడు అంతే. అమ్మా దేవుడిని ఒక్కసారి నమ్మితే ఏ విషయాలలో కూడా మనం భయపడాల్సిన పని లేదు. ఇజ్రాయేలీలు అక్కడ ఉన్నటువంటి దేవతలను, ఆ దేవతలను చూసి వాళ్ళు భయపడి ఆ దేవతలను, వామో ఈ దేవత కనుక మొక్కకపోతే మాకేమైపోతుందో, ఈ దేవతలు కనుక మా బిడ్డలను బలి ఇవ్వకపోతే ఏమైపోతుందో, ఈ దేవతలకు కనుక మేము బలి ఏమంటే పశువులను బలి ఇవ్వకపోతే వర్షాలు ఆగిపోతాయేమో అన్నటువంటి ఆలోచనలతో ఏమంటారు, రెండు పడవల మీద కాలేయటం అంటారు. చూసారా, ఇటు యెహోవా పడవలో లేరు, అలానే అక్కడ ఉన్నటువంటి అన్యులైనటువంటి ఇతర దేవతల పడవల్లో లేరు. అటొక్కాలు ఇటొక్కాలు వేసేసారు, మధ్యలో మునిగేటటువంటి పరిస్థితి ఇజ్రాయేలీలకి. మనవాళ్ళు కూడా అంతేనండి, మనవాళ్ళు కూడా అలా ఉండకూడదు ప్రియమైన వాళ్ళు. కనుక అటు ఇటుగా ఉండకూడదు. ఇజ్రాయేలీలలో ఉన్నటువంటి న్యాయాధిపతుల కాలంలో బ్రతికినటువంటి ఇజ్రాయేలీల 12 గోత్రాల వారి జీవితాన్ని మనం జాగ్రత్తగా చూస్తే మన జీవితాలకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఒకరోజు మంచిగానే ఉంటారు, రెండో రోజుకి తప్పును పడిపోతారు, మూడో రోజుకు నిలబడతారు, నాలుగో రోజుకు పడిపోతారు, ఐదో రోజుకు మంచుకుంటారు. ఎప్పుడెప్పుడు మీరు మంచుకుంటారు అని అంటే మీరు బాగా గమనిస్తే, ఎప్పుడన్నా సరే మీకు బాధ వచ్చింది అనుకోండి అప్పుడు బాగుంటారు నాలుగు రోజులు, తర్వాత బాధ కనుక తగ్గిపోయింది అనుకోండి మళ్ళీ ఆటోమేటిక్గా ఏమైపోతారు మళ్ళీ లోకంలోనే కలిసిపోతూ ఉంటుంటారు. కాబట్టి ఇజ్రాయేలీలలో ఉన్నటువంటి ఈ జనాంగం పరిస్థితి, దేవుడి యొక్క ఆజ్ఞలను మీరారు, మీరటమే కాకుండా యెహోవానైనను ఆ యెహోవా ఇజ్రాయేలీల కొరకు చేసినటువంటి కార్యములైనను ఎరుగనటువంటి ఒక తరము పుట్టింది. ఆ తరం ఎలా అయిపోయింది అని అంటే, ప్రేమైన వర్లారా, రెండవ అధ్యాయము ఇంకా చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం అమ్మా. రెండవ అధ్యాయము 12 వచనం, తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలీల మీద మండెను, ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇజ్రాయేలీలను దోచుకొనిరి, ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను. కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. ఏమండి, ఎవరెవరికి ఇస్తున్నారు? దేవుడి మాట వింటేనే వీళ్ళ పప్పులన్నీ ఉడుకుతాయి. దేవుడి మాట వినకపోతే ఇప్పుడు ఎవరికి, దేవుడే స్వయంగా ఎవరికి చేశాడు, నాయన వాళ్ళని వెళ్ళగొట్టేసేయండిరా, వాళ్ళ పద్ధతులు బాగాలేదు, వాళ్ళని వెళ్ళగొట్టే ఏంటంటే వీళ్ళు ఏం చేశారు, వెళ్ళగొట్టకుండా వాళ్ళని వెట్టి పనులు చేయించుకోవడం కోసం వీళ్ళని ఉపయోగించుకున్నారు. కాబట్టి దేవుడు కూడా వెళ్ళగొట్టకుండా వారిని బల్లెపు సోలాలుగా వారిని ఉంచటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి శత్రువుల చేతికి దేవుడే ఈ జాతిని తీసుకుపోయి ఏం చేశాడు, ఇచ్చేశాడండి. ఇక్కడ వాడకూడనటువంటి ఒక భయంకరమైనటువంటి పదం ఇక్కడ రాయబడింది చూడండి ప్రియమైన వాళ్ళరా, 15 వచనంలో, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయెను. కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఎవరు శత్రువు అయ్యారంట, ఏంటి దేవుడు కూడా శత్రువు అవుతాడా, అమ్మా దేవుడు శత్రువు అవుతాడా? ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది. మీ లైఫ్ను ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే, అర్థంలో చూసుకుంటే మన ముఖం ఎలా కనపడిద్దో, కళ్ళు మూసుకొని మన ఆత్మను ఒక్కసారి కనుక మనం పరిశోధించుకుంటే మనకు అర్థమైపోద్ది. ఏంటది, దేవుడు నాకు శత్రువా, లేకపోతే దేవుడు నాకు ఇంకా కూడా ఆయన రక్షకుడుగా ఉన్నాడా అనే సంగతి మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు శత్రువు ఎవరయ్యారు, ఇజ్రాయేలీలకు శత్రువు ఎవరయ్యారు, ఏకంగా దేవుడే శత్రువు అయ్యారు. అందరికీ కూడా, శత్రువులందరికీ కూడా ఆయన శత్రువు అయ్యాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యుల చేతికి వీళ్ళు అప్పగించేస్తున్నారట. ఏమంటే అప్పుడప్పుడు ఒక మాట ఉంటుంది కదా మనకి, బాధ కలిగితేనే బోధపడుతుంది అని అంటారు. అమ్మా బాధ కలిగితేనే
బోధ అనేది అర్థమైద్ది అంట. మనకి ఏ బాధ లేకుండా ఏ బోధ కూడా మనకు అర్థం కాదు. రోగాన వచ్చి ఇంట్లో కూర్చొని ఏం చేయాలో అర్థం కాక అందుబాటులో లేక అప్పుడు ఉంటారు చూసారు, ఒక్కళ్ళే గట్టి కూర్చొని ఏడుతూ ఉంటారు చూసారా, అప్పుడు అనుకో అప్పుడు గుర్తొస్తాడండి దేవుడు, గుర్తొస్తాడే గుర్తురాడు ఏమండి. కనుక అలాంటి పరిస్థితి మనం రాణించుకోకూడదు. అలాంటి పరిస్థితి వచ్చినా కూడా దేవా నువ్వు నాతో ఉండగా ఈ సమస్యలు ఏంటి అన్నట్టుగా ఉండాలి. దేవుడు మనకు ఆయన కనుక మనకు మన ఎదుట కనుక ఉంటే ప్రియమైన వారులారా మనకు విరోధి అవ్వడండి ఆయన మనతో ఉంటే. కనుక దేవుడిని కోల్పోయిన జనాంగంగా ఇజ్రాయేలు జాతి న్యాయాధిపతుల ప్రారంభంలో కనిపిస్తున్నారు ప్రియమైన వారులారా, ప్రారంభంలో కనిపిస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని బాగా ఇబ్బంది కలిగించాడు. ఇబ్బంది కలిగించినప్పుడు కామన్గా ఏమైతే మనకి అప్పుడప్పుడు కూడా మనం స్పృహ కోల్పోయాం అనుకోండి, స్పృహ కోల్పోతే పక్కన వాళ్ళు ఏం చేస్తారు, నీళ్లు కొడతారు. నీళ్లు కొట్టినా కూడా లేవకపోతే ఏం చేస్తారు, చెంప మీద పెట్టి కొడతారు. అప్పటికే లేకపోతే గట్టి కొట్టడం మొదలు పెడతారు, అరుస్తూ ఉంటుంటారు, గట్టి కొడుతుంటారు. ఎంత దెబ్బ కొడితే గుండెల మీద పెట్టేసి గట్టిగా నొక్కుతూ ఉంటుంటారు. ఎందుకు ఈ బాధ, ఈ పెయిన్ తగిలితే సచ్చాడో బ్రతికాడో తెలిసింది. ఒకవేళ బ్రతికున్నాడు అనుకోండి పెయిన్ తగిలింది కాబట్టి స్పృహలో కొత్తాడు, ఈ పెయిన్ తగలకపోతే ఏమైపోద్ది, వాడు అట్నే ఆవంతన అయిపోతాడు అనమాట. అవునా కాదు, పెయిన్ అనేది ఇవ్వటం మంచిదే కాదంటారా, పెయిన్ ఇవ్వటం మంచిదే, పెయిన్ అనేది ఇవ్వటం అనేది చాలా మంచిది. దేవుడు కూడా ఇజ్రాయేలీలను విడిచిపెట్టాలనుకోవటం లేదు. ఇజ్రాయేలీలు దారి తప్పిపోయారు కదా, దారి తప్పిపోయినటువంటి వీళ్లను మరలా దారిలోకి తీసుకురావాలి. దారిలోకి ఎందుకు తీసుకురావాలి, ఆల్రెడీ దేవునికి ఒక రక్షణ ప్రణాళిక ఉంది. మహానుభావుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ గోత్రాలలో నుండే యోధా గోత్రపు సింహముగా ఈ భూమి మీదకు ఆయన శరీరధారిగా రావాలి. ఆయన వచ్చేంత వరకు ఈ జనాంగం బ్రతకాలిగా. మరి బ్రతకాలి అనంటే వీళ్ళని నిలబెట్టాలి, నిలబెట్టాలి అనంటే వీళ్ళకి పెయిన్, వీళ్ళకు ఒక బాధ కలిగించాలి, వీళ్ళకు ఒక ఇబ్బంది కలిగించాలి. ఆ ఇబ్బంది న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది ప్రియమైన వారు. ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మూడు భాగాలుగా విడగొడదామండి. అమ్మా న్యాయాధిపతుల గ్రంథాన్ని మూడు భాగాలుగా విడగొడదాం. ఇప్పుడు ఈ మొదటి భాగం ఏంటంటే రాజీ పడేటటువంటి ఇజ్రాయేలీల యొక్క ప్రవర్తన, అక్కడ ఉన్నటువంటి అన్ని జనులతోనే ఎలా రాజీ పడిపోయారు. ఇప్పుడు కొన్ని వచనాలు చూపించారు కదా, ఈ మొదటి అధ్యాయము నుండి మూడవ అధ్యాయము ప్రారంభం వరకు కూడా ఈ బిహేవియర్ ఎలానే ఉంటుంది. ఏమంటే రాజీ పడేటటువంటి తత్వం, పాపంతో ఏమంటే సమాధాన పడేటటువంటి తత్వం, దేవుణ్ణి దూరం చేసుకునేటటువంటి తత్వం, ఇది మొదటి భాగం కిందకు వస్తుంది. ఇక మూడవ అధ్యాయము నుంచి 16వ అధ్యాయం చివరి వరకు, మూడవ అధ్యాయం ప్రారంభం నుంచి 16వ అధ్యాయం చివరి భాగం వరకు కూడా న్యాయాధిపతులు అసలు ఎందుకు ఒక వ్యక్తిని, ఒక లీడర్ని ఎందుకు కావాలి అని అంటే, ఇంతకుముందు వాక్య పఠనంలో మనం ఒక మంచి మాట చదివాం, మరి ఒకసారి చదువుతాం ఇక్కడ చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ప్రియమైన. 6వ వచనం, ఆ దినములలో ఇజ్రాయేలీలకు రాజు లేడు. ఎవరు లేరంట ఆ దినములలో? 12 గోత్రాలనే ఒకే లైన్లో నడిపించేటటువంటి ఒక లీడర్ లేరు. మోషేకు యెహోషువా వారసత్వంగా ఉన్నాడు. మరలా మోషేకు ఎవరు? మోషేకు యెహోషువా వారసత్వంగా ఉన్నారు. యెహోషువాకు వారసుడుగా ఎవరు లేరు. యెహోషువాకు వారసుడుగా 12 గోత్రాలని సక్రమమైనటువంటి మార్గంలో నిలబెట్టేటటువంటి ఎవరూ లేరు. కాబట్టి దేవుడు ఈ మాట అంటున్నారండి. అక్కడ ఉన్నటువంటి పద్ధతులను గమనించినటువంటి దేవుడు, ఆ దినములలో ఇజ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. 21వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం, ఆ దినములలో ఇజ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. ఏమంటే 12 గోత్రాల వారు డిస్ట్రిబ్యూట్ అయిపోయారు. ఆ గోత్రాలలో బ్రతుకుతున్నటువంటి జనాంగం, అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి అన్యులను, కనానీయులను కానివ్వండి, పెరిజ్యులను కానివ్వండి, హివీయులను, అక్కడ ఉన్నటువంటి జాతుల వారిని తమకు లోపరుచుకొని వాళ్ల చేత వెట్టి పనులు చేయించుకుంటూ ఉంటున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశారంటే ఈ దేశం అంతటినీ కూడా, ఏ ప్రాంతంలోనైతే ఇజ్రాయేలీల పాపం ఎక్కువైపోయిందో అక్కడ దేవుడు ఏం చేశారంటే ఇజ్రాయేలీలను ఆ శత్రువులకు అప్పగించారండి. అప్పగించేసినప్పుడు వీళ్ళు
5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇలా బాధపడి చివరికి ఒక సంగతి తెలుసుకొని, నిజంగానే మన పితరులు చాలా గొప్పవారు కదా, మన దేవుడు చాలా గొప్పవాడు కదా, ఆ దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనం సుఖ సంతోషాలతో ఉన్నామో, దేవుణ్ణి దూరం చేసుకున్న తర్వాతే కదా మనకి ఈ బాధలు అని దేవుడికి మరలా మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ జడ్జెస్ని అప్పుడు పుట్టించారండి. మరలా అమ్మా ఎంతకుముందు వీళ్ళు ఇక్కడ ఈ టైంలో ఎవరు లేరు, వీళ్ళకి ఒక గ్రేట్ లీడర్, 12 గోత్రాలని ఒకే తాటి మీద నడిపించగలిగినటువంటి ఒక లీడర్ లేరు మొదటిది. కాబట్టి ఆయా ప్రాంతాలలోని ఆయా జాతుల మధ్య జనాంగం చేసినటువంటి ఈ పాపం, ఇజ్రాయేలు గోత్రాల వారు చేస్తున్నటువంటి ఈ పాపం దేవుడు దృష్టికి దోషమైపోయి, ఆ దోషులుగా ఉండటం వల్ల ఇజ్రాయేలీలను దేవుడు శిక్షించడం జరిగింది. ఇది రెండో భాగం అండి. మొదటి భాగం ఏం చెప్పాను, రాజీ పడేటటువంటి ఆ తత్వం అనేది మొదటి 2 అధ్యాయాలలో మనం చూస్తున్నాం. ఇజ్రాయేలీల యొక్క ప్రవర్తన చాలా దారుణంగా ఉంది, దేవుణ్ణి దూరం చేసుకున్నట్టుగా, దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా బ్రతుకుతున్నట్లుగా, అక్కడ ఉన్నటువంటి దేవతలకు మొక్కేటట్లుగా, అక్కడ ఉన్నటువంటి దేవతలను పూజించే విధంగా, తమ బిడ్డలను ఆ దేవతలకు బలిచ్చేటట్లుగా, ఇలాంటి ప్రవర్తనలతో వాళ్ళున్నారు. ఇది మొదటి భాగం అయితే, మొదటి 2 అధ్యాయాలలోని ఇదే ప్రవర్తన కనిపిస్తూ ఉంటుంది, ఇదే ప్రవర్తన కనిపిస్తూ ఉంటుంది. ఇక రెండవ పార్ట్లోకి వచ్చేసరికనే 3వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు కూడా కొంతమంది న్యాయాధిపతుల లిస్ట్ ఉందండి. ఇందులోని కొంతమంది న్యాయాధిపతుల లిస్ట్ ఉంది. యాక్చువల్గా మీకు ఈరోజు చార్ట్ ఒకటి ఇవ్వాలనుకున్నాం కానమ్మా, కొంచెం వెళ్ళకపోయినాము, నెక్స్ట్ వీక్ మీకు చార్ట్ ఇస్తాము. ఇందులోని ఒత్నియేలు, ఏహూదు, షమ్గరు, దెబోరా, గిద్యోను, తోల, యాయీరు, యఫ్త, ఇప్సాను, ఏలోను, అబ్దోను, సంసోను, ఈ పేర్లు ఏమైనా విన్నట్టున్నాయా ఈ మనయా అని అనుకుంటున్నారా? అమ్మా కొన్ని పేర్లన్నా మీకు ఫేమస్గా తెలిసి ఉండాలి కదా, ఎవరెవరు తెలుసు, సంసోను తెలిసి ఉంటుంది, తర్వాత గిద్యోను తెలిసి ఉంటుంది, తర్వాత యఫ్తా తెలిసి ఉంటుంది, ఇంకా దెబోరా తెలుసా, ఆమె ఎవరో మాకేం తెలుసు అంటారా, న్యాయాధిపతిని. ఓకేనా, వీళ్ళని దేవుడు ఆయా కాలాలలో ఒక ట్రబుల్ షూటర్గా, మరలా చెబుతున్నాను, న్యాయాధిపతి అని అంటే వీళ్ళేదో, వీళ్ళకి కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఇక్కడ న్యాయాధిపతులనుగా దేవుడి చేత చెప్పబడినప్పటికీ కూడా వీళ్ళకి కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఆ పరిస్థితులలోని ఆ జనాంగాన్ని శత్రువుల బారి నుండి విడుదల పొందించడం కోసం, శత్రువుల బారి నుండి బయటికి తీసుకురావటం కోసం దేవుడు ఒక ట్రబుల్ షూటర్స్గా, లేకపోతే ఒక డెలివరర్స్గా, ఏమండి ఒక అధిపతులుగా, లేకపోతే అక్కడ వాళ్ళకు ఒక నాయకులుగా, ఇంకా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పడం కోసం న్యాయాధిపతులనుగా, ఇదిగో ఇతరులు శిక్షించినప్పుడు, ఇతరులు కనుక దోషం చేసినప్పుడు వాళ్ళని శిక్షించాలి, వీళ్ళు కనుక దోషం చేస్తే వీళ్ళని శిక్షించాలి అని దేవుడి మాటలను చెప్పడానికి దేవుడి ప్రతినిధులుగా వాడబడినటువంటి వారే ఈ న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతులు ఎందుకు వచ్చారో ఒక వచనం చదువుకొని ఈనాటి కార్యక్రమాన్ని ముగించేసుకుందామండి. వచ్చే వారం నుంచి ఒక్కొక్క న్యాయాధిపతి యొక్క లైఫ్ స్టోరీని మనం చాలా జాగ్రత్తగా, ఒక్కొక్కటి జాగ్రత్తగా స్టడీ చేద్దాం. ఎందుకు వచ్చేసారు అసలు ఈ న్యాయాధిపతులను దేవుడు ఎందుకు పుట్టించుకున్నారు అనేది 2వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము ముందుగా 15వ వచనం చూద్దాం. యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయను, కనుక వారు మిక్కిలి ఇబ్బంది కలిగెను. 16, ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. ఎందుకు వీళ్ళు అనంటే, వీరు ఈ న్యాయాధిపతులు ఎవరయ్యా అనంటే, వీరు దోచుకొను వారి చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి అని ఉందండి. మరలా ఆ మాట చూడండి ఎంత బాగుందో, తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. ఫస్ట్ జనరేషన్ అవిశ్వాసంతో చచ్చిపోయారు, సెకండ్ జనరేషన్ చాలా విశ్వాసంగా ముందుకెళ్ళిపోయారు, విజయాన్ని గెలిచారు. 3వ జనరేషన్ వచ్చేసరికి ఇటు విశ్వాసులుగా ఉండటం లేదు, అటు
మన పరిస్థితే. ఇటు విశ్వాసులు కాదు, అటు అవిశ్వాసులు కాదు. కొన్ని రోజులు ఇటు ఉంటారు, కొన్ని రోజులలో అటు ఉంటుంటారు, అంతేనా? అందుకోసమే దేవుడు అంటున్నారు. అప్పుడు ఏం చేశారంట దేవుడు, తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. 18వ వచనం, తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు దేవుడు తోడై ఉండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతులలో నుండి ఇజ్రాయేలీలను రక్షించను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారు అయిరి అని ఉందండి. అంటే ఇక్కడ మనకు ఒకటి అర్థమైపోట్లే అమ్మా, ఎప్పుడు బాధ కలిగినప్పుడు ఎవరి దగ్గరకు వస్తున్నారు? దేవుడి దగ్గరకు వస్తున్నారు. దేవుడి దగ్గరకు వచ్చేసినప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక న్యాయాధిపతిని పుట్టిస్తున్నాడు. నాయనా ఇదిగో నువ్వు పాటించు, నువ్వు నీ ప్రజలకు అందరికీ కూడా ఈ మాటలు వినిపించు అని అన్నప్పుడు ఆ న్యాయాధిపతి బ్రతికున్నాని రోజులు వీళ్ళు బాగానే ఉంటున్నారు. ఆ న్యాయాధిపతి చనిపోగానే వీళ్ళు ఏమైపోతున్నారు? మరలా దేవుణ్ణి విసర్జించి దేవుడికి దూరం అయిపోయి మరలా లోకంలోకి కలిసిపోతూనే ఉన్నారు ప్రియమైన వారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇప్పుడు వాళ్ళకి ఒక లీడర్ ఎలాగ అవసరమో మనకి కూడా ఒక సంఘానికి ఒక నాయకుడు ఖచ్చితంగా అవసరం. చాలామంది అనుకుంటారు ఇంట్లో లైవ్ చూస్తే పోలే, లేకపోతే ఇంట్లో బైబుల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటే పోలా అంటారు. అక్కడున్నప్పుడే నీ దగ్గర కొత్త డౌట్ అర్థమవుతుందా? ఇజ్రాయేలీలకు నాయకుడు ఖచ్చితంగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా గొప్పగా దేవుణ్ణిలో ఉన్నారు. నాయకుడు ఎప్పుడైతే మరణించాడో, నాయకుడు మరణించిన తర్వాత మరలా లోకంలోనికి వాళ్ళు కలిసిపోవటం, శత్రువులకు దేవుడు వారిని అప్పగించడం ఇక్కడ జరుగుతున్నట్టు ఉంటుందండి. మొదటిది ఏంది, నాయకుడు ఉన్నంతసేపు మంచిగా ఉంటున్నారు. నాయకుడు చనిపోగానే వీళ్ళు మరలా అన్యుల పద్ధతుల చొప్పున లోకంలో కలిసిపోతూ ఉన్నారు. కలిసిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు లోకంలో కలిసిపోయినప్పుడు దేవుడు వారిని శత్రువులకు అప్పగిస్తున్నారు. అప్పగించినప్పుడు శత్రువులు వారిని బాధ పెట్టిన మరుక్షణం వీళ్ళు మరలా దేవుడికి మొరపెడుతూ ఉన్నారు. దేవుడికి మొరపెడితే దేవుడు మరొక న్యాయాధిపతిని పుట్టించడం జరుగుతుందండి. ఇట్ట ఎన్నిసార్లు పుట్టించాలా అమ్మ మీరు చెప్పండి. మిమ్మల్ని అందరికీ ఒక సంగతి చెప్పేసి ముగిస్తాను. ఒక వ్యక్తి నది దగ్గరకు పోయి టాప్ నదిలో దూకాడండి. నదిలో దూకాడు, మీరేం చేస్తారు? వాడు దూకితే మాకెందుకు అంటారు? ఏం చేస్తారు? ఒకవేళ మీకు ఈత వచ్చు అనుకోండి, మీరు టక్కును దూకేసి ఏం చేస్తారు? వాడిని బయటికి తీసుకొచ్చారు, థ్యాంక్ యూ బ్రదర్ చాలా గొప్పగా నన్ను కాపాడారు అని అన్న. కాపాడిన మరుక్షణమే ఒక 5 నిమిషాలు ఉండి, 5 నిమిషాలు ఉండి మళ్ళీ తర్వాత రెండోసారి టక్కును దూకిండి అనుకోండి, రెండోసారి దూకిన వెంటనే మళ్ళీ ఏం చేస్తాడు అతను? ఓరే ఈ దరిద్రుడు మళ్ళీ దూకిండి అనుకుంటాడు. దూకిండి అనుకోని మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ ఇతను కూడా దూకేస్తే మళ్ళీ తీసుకొస్తాడు, థ్యాంక్ యూ బ్రదర్, డబల్ థ్యాంక్స్ బ్రదర్ అంట. ఈసారి మూడోసారి కూడా దూకిండి అనుకోండి, మీకేమనిపించింది? ఏమండి మీకు కూడా ఏమనిపించేది? నమ్మా మీకేమనిపించింది? వీడు చావటమే బెస్ట్ అనిపించింది, అవునా కదా? ఏమంటే న్యాయాధిపతుల గ్రంథంలోని 7 సార్లు రిపీటెడ్గా సైక్లిక్గా ఒకటే జరుగుతూ ఉంటుంటుంది. ఏంటంటే ఇజ్రాయేలీలకు నాయకుడు మరణించినప్పుడు ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులు అవ్వటం మొదటిది, దోషులైన తర్వాత శత్రువులకు దేవుడు వారిని అప్పగించటం రెండోది, అప్పగించిన తర్వాత యెహోవాకు వారు మొరపెట్టడం, దేవుడు వారి కొరకు ఒక న్యాయాధిపతిని పుట్టించటం, మరలా వాళ్ళని కాపాడుకోవటం. ఈ నాయకుడు మరణించగానే మరలా వాళ్ళు లోకంలో కలిసిపోవటం, మరలా శత్రువుల చేతికి అప్పగింపబడటం, మరలా యెహోవాకు మొరపెట్టడం, మరొక కొత్త నాయకుడు పుట్టడం. ఏమంటే 7 టైమ్స్ అండి. దేవుడు ఎప్పటికీ కూడా ప్రియమైన వారలారా మనకి ఇంకా కూడా ఎందుకు దేవుడు ఇంకా కూడా మనం ఎన్ని పాపాలు చేస్తున్నా కూడా దేవుడు మనకి ఇంకా కూడా ఎందుకు ఆయన ఇంకా మనల్ని కాపాడుతున్నారు అని అంటే అది ఆయన దీర్ఘశాంతమే కానీ ఆయన చేతగానితనం కాదండి. ఆయన చేతగానితనం కానీ కాదు. ఇజ్రాయేలీలు దేవుణ్ణి సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. వారి పితరులు గొప్పగా బ్రతికారు, వాళ్ళకంటే ఉన్నటువంటి పితరులు ఇంకా వాళ్ళు దరిద్రులు అయిపోయారు. కాబట్టి ఇదిగో ప్రాణాలు పోయేంత వరకు కూడా మనం ఎలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు ప్రేమను. అనేక మంది దేవుడి దృష్టికి దోషులైపోయి దేవుణ్ణి దూరంగా పెట్టుకున్నారు. వీళ్ళ పరిస్థితులు ఫ్లక్చువేటింగ్, ఏమండి విశ్వాసంలో ఎదగటం, విశ్వాసంలో టప్పును పడిపోవటం, విశ్వాసంలో ఎదగటం, విశ్వాసంలో టప్పును పడిపోవటం, ఇలాంటి ఆత్మీయ ఎదుగుదలలో ఆత్మీయంగా పడిపోవటం అనేది ఎలా ఉందో రాబోయేటటువంటి రోజులలో తెలుసుకుందండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి న్యాయాధిపతులు, మరి తండ్రి ఆ కాలంలో
ప్రజల యొక్క జీవనాడిన తండ్రి మీరు గమనించి, మరి తండ్రి వారిలాగా మేము ఉండకూడదని స్థిరమైనటువంటి మంచి మనసుతో తండ్రి మరి మీ యందు ఎదగాలనేటువంటి గొప్ప ఆలోచనతో తండ్రి వారి జీవితాలను తండ్రి మీరు మా ఎదుటించారు తండ్రి. మీ బిడ్డల తండ్రి ఓపికతో మీ మాటలు విన్నారు, మరి వెనకబడి ఈరోజు రాలేకపోయినటువంటి మీ బిడ్డలను కూడా తండ్రి మీరు కృపలో జ్ఞాపకం చేసుకోండి, సకాలంలో వచ్చుటకు తండ్రి సహాయం దయచేయండి. ఈ కార్యక్రమాన్ని తండ్రి మరి ఎలాంటి ఆటంకం కూడా లేకుండా తండ్రి మరి ఇంకా ముందుకు తీసుకుపోయేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి తండ్రి. మరి ఆన్లైన్లో వింటున్నటువంటి బిడ్డలను తండ్రి దీవించండి, మీ సత్యమైనటువంటి మాటల తండ్రి ఇంకా నేర్చుకొని అనేకులకు ప్రకటించు బిడ్డలుగా తండ్రి వారికి సహాయం దయచేయండి తండ్రి. మరి ఇంతవరకు విన్నటువంటి మాటలు మా ఆత్మీయంగా తండ్రి మా జీవితాలలో ఫలించలాగిన తండ్రి మీ సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారైతే పరిశుద్ధ నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.